హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నేటి విద్యా ఉద్యోగ వార్తలకు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మిగిలిన ఖాళీలకు మళ్ళీ ఎంపిక అనే శిర్షిక మనకు ఈనాడు పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది ఈనాడుతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మనం పూర్తిగా తెలుసుకుందాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మిగిలిన ఖాళీలకు మంగళవారం నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు ఆదివారం ఆయన ఈనాడుతో మాట్లాడుతూ తుది జాబితాలోని వారిలో కొందరు ధృవపత్రాల పరిశీలకు హాజరు కాకపోవడం ఒకరే రెండు మూడు జిల్లాల్లో ఎంపిక ఎంపిక కావడంతో పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది జాబితాల్లో తర్వాత ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని ఓసీబీసీలకు కటా మార్కులు తగ్గవని ఎస్సీ ఎస్టీలకు తగ్గే వీలుందని ఆయన స్పష్టం చేశారు అన్ని జిల్లాల్లో అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన ప్రక్రియ ముగిసిందని సోమవారం నుంచి నియామక పత్రాలు జారీ చేస్తామని తెలిపారు ప్రారంభం రోజున ఒక్క జిల్లాలో మూడు నుంచి ఐదు వేల చొప్పున నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఆయన చెప్పడం జరిగింది ఉద్యోగుల ఎంపిక ప్రారంభమయ్యాక అభ్యర్థుల నుంచి తొమ్మిది వేల ఆరు వందల మైల్స్ రెండు వేల ఫోన్ కాల్సు నూట పన్నెండు మంది నేరుగా ఫిర్యాదు చేశారని వారి సందేహాలను నివృత్తి చేశామని కమిషన్ తెలిపారు ఉద్యోగులు ఉద్యోగాలకు తగ్గ అర్హులు లేని పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పడం జరిగింది అక్టోబర్ రెండున మండలానికి ఒకటి చొప్పున ఆరు వందల అరవై గ్రామ సచివాలయాలు పురపాలక నగరపాలక సంస్థలకు ఒకటి చొప్పున నూట పది వార్డు సచివాలయాలు ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది మొదటి రోజున మూడు సేవలతో ప్రారంభమైన క్రమంగా డెబ్బై సేవలకు విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ముప్పై రోజుల్లో చేరితేనే కొలువు అనే శీర్షికతో మనకు మరొక న్యూస్ అయితే రావడం జరిగింది శిక్షణ కాలంలో పదిహేను వేల రూపాయలు పనితీరు ఆధారంగా శాశ్వత కే స్కేలు బోగస్ ధృవపత్రాలు ఇస్తే ఉద్వాసన సీఎం చేతుల మీదుగా నేటి సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు గ్రామ వార్డు సచివాలయ సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం నుంచి నియామక పత్రాలు అందజేయనున్నారు విజయవాడలో నిర్వర్తించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని మొదటి నియామక పత్రాన్ని అందజేయనున్నారు పురపాలక పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి దాదాపు ఐదు వేల మంది హాజరు కానున్నారు జిల్లాలో మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి విధి విధానాలు కూడా మనకు ఖరారు చేయడం జరిగింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రం అందుకున్న ముప్పై రోజుల్లో విధుల్లో చేరాలి లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగించనున్నారు విధుల్లో చేరే అభ్యర్థులు ప్రభుత్వ వైద్యశాల నుంచి తీసుకున్న శారీరక దారిడ్య ధృవపత్రం విధిగా అందజేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాంకులు కార్పొరేషన్లలో ఇప్పటికే పనిచేస్తున్నట్లయితే వాటి నుంచి బయటకు వచ్చినట్లు సంబంధిత శాఖలు సంస్థలు ఇచ్చే ధ్రువపత్రాన్ని అందచేయాలి అభ్యర్థులు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు ఆ తర్వాత ఎప్పుడైనా బోగస్ అని బయటపడితే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు రెండేళ్ల శిక్షణ కాలంలో నెలకు పదిహేను వేల వేతనం చెల్లిస్తారు నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రతిభ కనబరిస్తే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకు శాశ్వత స్కేలులో తీసుకుంటారు లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తారు శిక్షణ కాలంలో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది మూడేళ్లలో విధి నిర్వహణలో విఫలమైన ఉద్యోగం వదిలి వెళ్ళాలనుకున్న ప్రభుత్వం తరఫున అప్పటి వరకు అందుకున్న భత్యాలు గౌరవ వేదనాలను వెనక్కి ఇచ్చేయాలి నిబంధనలు పరిమితులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఒక నెల నోటీస్తో ఉద్యోగం నుంచి తొలగిస్తారు ఫ్రెండ్స్ ఇవి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం సంబంధించి విధి విధానాలు మరొక న్యూస్ ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలి ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేయాలని నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష ఫలితాల కటాఫ్ మార్కులు తగ్గించి కనీసం నలభై మందిలో ఒకరినైనా ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని ఆదివారం పకట్లో ఆయన కోరారు ఇక గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మరొక న్యూస్ సొంత మండలంలోనే పోస్టింగ్ సచివాలయ ఉద్యోగులకు విధి విధానాలు ఖరారు మూడు ప్రాంతాలకు ఎంచుకునే అవకాశం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు అక్టోబర్ రెండు తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభమవుతుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంపికైన వారికి సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది ఉద్యోగి సొంత మండలంలో మారే గ్రామమైన జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు పోస్టింగ్ కోసం సొంత మండలం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీ డిఎస్సి ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇస్తారు ఈ మేరకు విధి విధానాలు ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే సొంత మండలంలో ఏ ఊరినైనా ఎంచుకోవచ్చు అన్నమాట జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంచుకునే అవకాశం అయితే మనకు అవకాశం కల్పించారు ఐఐటీలో ఎంటెక్ ఫీజు పెంపు కొత్త వారికే ఐఐటీలో ఎంటెక్ ఫీజు పెంపు కేవలం కొత్త విద్యార్థులకు ప్రెషర్స్ మాత్రమే వర్తిస్తుందని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం స్పష్టం చేసింది ఇందులో కూడా అవసరమైన వారికి తగిన ఆర్థిక ఇస్తామని వెల్లడించింది ప్రస్తుతం ఎంటెక్ విద్యను అభ్య అభ్యసిస్తున్న వారి ఫీజుల విషయంలో ఏ మార్పు లేదని తెలిపింది ఎస్సీ ఎస్టీ బీసీలకు అందిస్తున్న రాయితీలు స్కాలర్షిప్లలో కూడా ఏ మార్పు లేదని స్పష్టం చేసింది